ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల కానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల కానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Girlfriend, girlfriend, I need a girlfriend.
మనిషికి సాలిడ్గా ఒక జట్కా పడినప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొత్తం భూచక్రంలా గిర్రమని తిరుగుతుంది. వీడు నా కజిన్ మాధవ్. వీడికి భూచక్రాలు కాదు, ఏకంగా జగన్నాథరథ చక్రాలే. నాకు మాత్రం 10 వరకే టైం ఉంది, మా ఇంట్లో వైఫ్ వెయిటింగ్. ఏంటని అవుతున్నావు, నీకు పెళ్ళయిందిగా? అంటే నా వైఫ్ పుట్టింటికి వెళ్ళింది. అరే పెళ్ళి, పెళ్ళం, పిల్లలు, ఇదే నా జీవితం. లైఫ్ని ఎంజాయ్ చేయండి రా, అంకుల్స్ అయిపోయారు రా బాబు మీరంతా. ఇట్స్ నువ్వు కూడా తొందరగా పెళ్లి చేసుకో, లవ్ అరేంజ్డ్ ఏదో ఒకటి. ఇట్స్ బీన్ టూ లేట్ ఆల్రెడీ. అండ్ ఎస్, నువ్వు ఆ వన్ నైట్ స్టాండ్లు సెట్టింగ్లు ఆపరా బాబు. అరే అమ్మాయి కనిపించగానే ప్రేమ, దాని తర్వాత ఎక్స్టెన్షన్ పెళ్ళి, దాని తర్వాత సెక్స్, ఇంతేనారా? నా ప్రకారం అమ్మాయికి సెక్స్కి మధ్యలో ఉన్నంత కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ అంతా తీసి పక్కన పెట్టేస్తే ఏం మిగిలింది? అమ్మాయి అండ్ సెక్స్. చూసారా ఎంత సింపుల్. సెక్స్ ఈజ్ జస్ట్ బేసిక్ నీడ్. మధ్యలో ఈ డ్రామా, ప్రేమ, పెళ్ళి అంతా ఎందుకు నాకు అర్థం కాదు ఎప్పటికీ. నాకు అర్థం కాలే, అందుకే నీకు అంత తొందరగా పెళ్ళి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అమ్మాయి అనేది గ్లాస్ రా, అందులో మందు, ఆనందం. ఆనందం లోపలికి, అమ్మాయి బయటికి. అయితే ఇదే గ్లాస్ పర్మనెంట్ గా ఉంచేసుకుంటే రోజు రోజు ఆనందం పోసుకోవచ్చు అందులో. అరే చీప్ మెంటాలిటీ, మార్కెట్ లో చూడండి రా ఎన్ని గ్లాసులు ఉన్నాయో. బాబు నీ లాజిక్స్ ఉంటే నాకు డైవర్స్ ఇస్తారు తెలుసా, నేను వెళ్తున్నా, బాయ్. అరే గుర్తు పెట్టుకోండి, అరే బాయ్ రా. సక్సెస్ ఇస్ జస్ట్ ఎ ఫిజికల్ నీడ్, ఇట్స్ ఎ నెసెసిటీ. సర్ సెక్స్ ఆన్ ద బీచ్ అది కూడా బాగుంటుంది, నువ్వు ట్రై చేసావా? అది డ్రింక్ సార్. మీరు మారరు, లవ్ అంటే లైఫ్ అంటారు, సెక్స్ అంటే సిగ్గుపడతారు, కానీ దేశ జనాభా మాత్రం 110 కోట్లు. ఓన్లీ సార్. కొత్త గ్లాసు. వన్ మోర్. ఇట్స్ సో నాయిజీ హియర్. కెన్ ఐ బై యూ డ్రింక్? నేను మీకు ఏమైనా డ్రింక్ కొనిగలనా? యా ఓకే, వన్ స్క్రూ డ్రైవర్ ఫర్ ద బ్యూటిఫుల్ లేడీ హియర్ ప్లీజ్. ఏం అంకల్, ఓల్డ్ వైన్ తాగే వయసులో మీకు స్క్రూ డ్రైవర్ కావాల్సి వచ్చిందా? బ్రో మైండ్ యువర్ వర్డ్స్, ఓకే, మైండ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ టంగ్ బ్రో, వాచ్ యువర్ టంగ్. బ్రోనా వాచ్ యువర్ హోరానిక్ బ్రో. లేరా లే, ఇంకోసారి అమ్మాయి వైపు చూసామంటే ఆ లిటరలీ స్క్రూ. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. నువ్వు నాకు చెప్పేది ఇదివరకు ఇద్దరు అమ్మాయిని ట్రై చేస్తే ఇద్దరు పడేవాళ్ళు, ఇప్పుడు 20 మందిని ట్రై చేసినా ఒక్కళ్ళు కూడా పట్టలేదు. అంకుల్ని అయిపోయాను రా నేను, ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళ నువ్వా? ఎవనరా? అమ్మా నాన్న ఎవరో ఒకళ్ళు చూస్తారుగా. నువ్వు పెళ్లి చూపులు, అరేంజ్డ్ మ్యారేజా? పిల్లని చూసిరారా అంటే పిల్లని తల్లిని చేసే టైప్ రా నువ్వు. నా మాటిని లైట్ తీసుకో, ఇలాంటి వాడికి పెళ్ళి అవుతుంది అసలు. మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? కాల్జార్ 2-3 సార్లు పడ్డాను, ప్రేమలో పడలేదు. కాల్జార్ అంటే? క్యాజువల్ అఫేర్స్ అండి. క్యాజువల్ అఫేర్స్ ఒకటి రెండు అంటే చాలా తక్కువ. నిజం చెప్పాలంటే కన్యా, శ్రీకన్యా, అరే వినండి. అంటే నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఇవన్నీ నార్మలే. కానీ నాకు కాదు, బెరట్ బిల్ ఇంకా మీకు పెళ్ళైనట్టే. Are you a virgin? అదెప్పుడు, 15 ఏళ్ళ క్రితం. మీరు? I just want to be pure to my husband, okay? నా ఉద్దేశంలో వర్జినిటీ అనేది ప్యూరిటీ కాదండి, ఇట్స్ జస్ట్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ అంతే. బిల్, దీన్ని మా ఊర్లో నోటు దూల అంటారు. ఏ ఊరు మీది? భీమవరం అండి. ఎక్కడైనా అదే అంటారు. క్యాజువల్ అఫేర్స్ వర్జినిటీయా? చీకొట్టారు, సంతోషించు. అదే ఇంకొకళ్ళు అయితేనా చీరి పారేసేవాడు. అయినా నాకు ఒక విషయం అర్థం కాదరే,
పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలతో ఇలాంటి విషయాలరా మాట్లాడేది? నీకు కాదురా, నీకు కాదు అసలు పెళ్ళి అనేది డీసెంట్ జనాలకి. నీకు కాదు, కనీసం అబద్ధాలు చెప్పడం నేర్చుకోరా. ఇంకా ఆపే, కుమ్మేస్తా, రేపు వచ్చే అమ్మాయిని పక్కా పడేస్తా. రేయ్ రేయ్, నేను మాధవ్ గారికి ప్రతిసారి రైట్ టైంలో రైట్ సజెషన్స్ ఇచ్చాను, కానీ చెవిటోడు ముందు రాక్ బ్యాండ్ పెట్టినా వింటాడా? కృష్ణుడు గోపికల్ని వద్దంటాడా? మీకింతకు ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? స్కూల్లో సీనియర్ ఉండేదండి, అంటే దూరం నుంచి చూడమే, దగ్గరికి వెళ్తే కాళ్ళు ఉండేవాడు. తన నవ్వితే వెన్నెల, నా వంక చూస్తే స్వర్గం, ఫేర్వెల్ రోజు మాత్రం నరకం. ఇదండి మూడు లైన్స్లో నా ఎఫైర్, అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంట్రెస్టింగ్. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? ఇప్పుడు బిల్లు తీసుకురమ్మంటారా సార్? ఏంటి, ఫ్రెండా? అంతకు మించి మా ఇద్దరి మధ్య అవినాభావ సంబంధాలు అండి. సో నేనే ఫస్ట్ అమ్మాయినా మీరు చూడు. ఫోర్ టేబుల్ నెంబర్ 4 మీద కాఫీ వెళ్ళుకుందండి, చూడు. ముగ్గురిని చూశానండి, నచ్చలేదా? అస్సలు నచ్చలేదు వాళ్ళకి. మరి మీరు? సెకండ్, ఐ హ్యాడ్ బాయ్ ఫ్రెండ్, ఇట్ వాజ్ అ సీరియస్ రిలేషన్షిప్. ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి క్యాన్సిల్ అయింది. యాక్చువల్లీ ఆఫ్టర్ దట్ పెళ్ళంటే నమ్మకం పోయింది. ఇప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల దీని గురించి ఆలోచిస్తున్నా. మీకు నా పాస్ట్తో ప్రాబ్లం అయితే ఇప్పుడే చెప్పేయండి, వి కెన్ ఎండ్ దిస్ హియర్. నో నో నో, దట్స్ ఓకే, నాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. ఫస్ట్ చూసిన అబ్బాయికి ఇదంతా నచ్చలేదు, అందుకే. ఇంకా మీ హాబీస్ ఏంటి? ఐ లవ్ డ్రైవింగ్. వావ్, ఐ లవ్ డ్రైవింగ్ టూ. ఓ, పక్కన కూర్చోడు. Do you know her? అమ్మ ఉండక్క బొట్టు పెడతా సీరియల్లో హీరోయిన్ కదా. సీరియల్స్ చూస్తారా మీరు? అంటే డిన్నర్ చేసేటప్పుడు, మామ్తో కూర్చున్నప్పుడు అలా. మీరు డిన్నర్ మామ్తో చేస్తారా? వావ్. మా అమ్మకి నేను లేకపోతే ముద్ద దిగదు. ఏదో మా మిడిల్ క్లాస్ ఆప్యాయతలు, ప్రేమలు అలాంటివి. పెళ్ళైన తర్వాత కూడా మీరు పేరెంట్స్తో ఉండాలనుకుంటున్నారా? యా, ఎనీ ప్రాబ్లం? అంటే కొంచెం ఇబ్బందే కదా, సెపరేట్గా ఉంటే బాగుంటుంది. అంటే నేను అంతవరకు ఆలోచించలేదు. ఇట్స్ ఓకే. ఓకే, ఐ హావ్ టు లీవ్. మరి ఇప్పుడు పిల్ల అయితే ఓకే అన్నట్టేనా? ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. అరేంజ్ మ్యారేజ్ గురించా? లేదు, మీ గురించి. బిల్ తీసుకోండి సార్. మన ఇద్దరిది అవినాభావ సంబంధం కదా, నువ్వే ఉంచు. పక్కోళ్ళ లైఫ్ గురించి నీకు ఎందుకురా? పక్కోళ్ళ లైఫ్లో తొంగి చూస్తే ఆనందం వేరుంటుంది సార్. ఫేస్బుక్ చూడండి ఎంత పాపులర్ అయిందో. అవునా? అందులో పించే పంపించు. పాప ఒక్క సెంటెన్స్ లో ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పింది, కానీ మనోడు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే ఇంకో సినిమాయే తీయొచ్చు. తీసే టైం మాకు లేదు, చూసే ఓపిక మీకు ఉండదు. సో షార్ట్ అండ్ క్రిస్ప్గా కొంచెం చక్రం వెనక్కి తిప్పితే. నమస్తే శంకరం గారు. నమస్తే నమస్తే. ఏంటి అది? గోల్డ్ కాదు, వేళ్ళు కూడా ఊరికాయి, నాన్ వెజ్ ఖర్చులైనా మిగులుతాయి. ఈ కథ నా కజిన్ మాధవ్ గారికి. సెంటిమెంట్ సినిమాలు ఎక్కువగా చూసే మాధవ్ వాళ్ళ నాన్నకి ఫ్యామిలీ అటాచ్మెంట్స్ కూడా ఎక్కువే. అవే అటాచ్మెంట్స్ మాకు కూడా అలవాటు అవ్వాలని ప్రతి సమ్మర్ హాలిడేస్కి పల్లెటూళ్ళలో ఉండే మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు. అక్కడ మా బామ్మ నేర్పించే నీతుల కన్నా మా ఉత్తేజ్ గారు నేర్పించే బూతులే ఎక్కువ నేర్చుకునేవాళ్ళు. వీడే మా బావ ఉత్తేజ్. రేయ్, అరే ఒరేయ్, వచ్చేసారా? ఏంట్రా వీడు? ఒరే ఒరే, పనికి వెళ్ళిన విధవా, నీకు ఇదే పోయినరా? టాయిలెట్లో పోయి పోసుకోవచ్చుగా, ఎన్నిసార్లు చెప్పినాయి పాడే అలవాట్లు మానుకో. ముసలి,
ఎండాకాలం కదా, చెట్లు ఎండిపోయినాయి, నీకా వయసు అయిపోయింది, నువ్వు ఎలాగో నీళ్లు పోయలేవు, అందుకే నేను పోస్తున్నా. చెట్లు సరిపడవు. రా బాబు, ఎన్నిసార్లు వస్తారా మీరు? ఓపెన్ ఫీల్డ్స్ లో సుస్తు పోస్తే ఆ మజానే వేర్రా. నువ్వు కూడా రారా. రే ప్రసాదు, చెప్పరా. నీకు మీ నాన్న చిరంజీవి పై ఇష్టంతోనే నీ పేరు వరప్రసాద్ అని పెట్టాడు కదా, తెలుసుకోడు ఎందుకు అడుగుతావురా? రే మాధవ్, వీని ఇక్కడి నుంచి చిరు అనే పిలుద్దావురా, రఫ్ఫాడించేస్తా. రే అబ్బా, చల్ల చల్ల నీళ్ళల్లో వేడి వేడి సుస్సు పోస్తుంటే ఎంత హాయిగా ఉందిరా. రే చిరు, రారా నువ్వు కూడా పొద్దు గాని. అమ్మమ్మ, మన చిరుగాడు, చి ప్రసాద్ గాడు నాకేమవుతాడు? అదేంట్రా కొత్తగా అడుగుతావు, రోజు బావా బావా అని పిలుస్తున్నావుగా. అయితే మన చిరుగాన్ని రేకిచ్చి పెళ్లి చేద్దామా? ఏరా చేసుకుంటావా? అబ్బా సిగ్గు, కొడితే మొహం పచ్చడైపోద్దా. అద్దా నువ్వేంట్రా చెల్లికి పెళ్ళి అంటున్నావు, ముందు చదువుకు చావు తర్వాత చేద్దు గాని పెళ్ళి. శాంతి గర్ల్ ఫ్రెండా? కాదు, స్కూల్లో నా క్లాస్మేట్, తన కోసం ట్యూషన్లో కూడా జాయిన్ అయ్యా. పెళ్ళంటూ చేసుకుంటే తన్న చేసుకుంటా, రేఖన్ కాదు. రే వీడికి చిరు అని పేరు పెట్టడం కరెక్ట్రా, ఎందుకంటే చిరు ఇక విజయశాంతి హిట్ పేరు. మరి రేఖ సంగతి ఏంటి? రేఖకు మాధవ్ గారు కూడా బావే కదా, మీన్ చేసుకోమను. సరే నేను చేసుకుంటాలే. వీడా, వీడు మరి చిన్న పిల్లడ్రా. ఎందుకు, నేను వాడికన్నా 1 ఇయర్ చిన్న, నేనే చేసుకుంటా. అవునా? వీడికి సరిగ్గా వీపు రుద్దుకోవడమే రాదు, పెళ్లి చేసుకుంటాడంట. నాకు రాకపోతే ఏంట్రా, నా పెళ్ళంతా రుద్దించుకుంటా. పక్కనా? అవును పక్క. ఏ రేఖా, రేఖా, బట్టలు లేవురా, దాన్ని పిలుస్తావేంటి? ఏయ్ పెళ్ళాక బట్టలు వేసుకునే రుద్దించుకుంటావా? ఏరా ఇంకా పడుకోలా, పడుకోండి, ఎలుకలు తిరిగినట్టు తిరుగుతారు. అబ్బా కొత్త పుస్తకం చెంపకుండా ఉంచారు. ఇదేంటి పుస్తకం ఎట్ట అయింది? అబ్బా మాధవ్ గారు కూడా పెద్దోడైతే మా లీగ్ లో జాయిన్ అయ్యాడని ఒక చిన్న సంతోషం. మనిషి కోతి నుంచి పుట్టాడని స్కూల్లో చెప్తే అర్థం కాలేదు, మా ఉత్తేజకాన్ని చూస్తే అర్థమైంది. ఈ కోతిని కంట్రోల్ చేయడం చేతకాక వాడిని ఆర్మీ స్కూల్లో జాయిన్ చేశారు.
హాయ్. హాయ్. సారీ, యాక్చువల్లీ డ్రెస్ చేంజ్ చేసుకునేసరికి లేట్ అయింది. డ్రెస్ చేంజ్ ఎందుకు? ఎందుకేంటి? నేను రోజు ఇలాంటి డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్తా అనుకున్నావా? హే, రెస్టారెంట్కి వెళ్లే ముందు మా ఫ్రెండ్ ఇంటికి ఒకసారి వెళ్దామా? ఒక చిన్న పార్టీ ఉంది, కాసేపే మొహం చూపించి వచ్చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు వాళ్ళ యానివర్సరీని ఎందుకు చెప్పలేదు? ఏదైనా గిఫ్ట్ తెచ్చేవాళ్ళం కదా. యాక్చువల్లీ పార్టీ అన్న సంగతే మర్చిపోయాను, ఇంకా యానివర్సరీ అన్న సంగతి ఎక్కడ గుర్తుంటుంది అన్నట్టు ఇందాక నుంచి అది కనిపిస్తుంది. ముందే చెప్పొచ్చు కదా. అందరి ముందు ఎలా చెప్తాను? హాస్టల్లో ఉన్నప్పుడు మాకు దీనికి కోడ్ లాంగ్వేజ్ ఉండేది, ఆర్ఎస్విపి. అంటే ఎవరైనా ఆర్ఎస్విపి అంటే అందరం బ్రా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. అంటే ఏమైనా మీనింగ్ ఉందా దానికి? రాయల్ స్ట్రాప్ విజిబుల్ ప్లీజ్. ఆర్ఎస్విపి. ఏడవకరా, వాట్ ఇస్ దిస్? చూడు ఎలా ఏడుస్తున్నాడు. మీ ఫ్రెండ్ చాలా ఫన్నీగా ఉన్నాడు. సూపర్ రా. వాట్? హే, బై ది వే, మన విషయం గురించి ఏమైనా ఆలోచించావా? రెండుసార్లుగా మనం కలిసాం, ఇంకా ఏం ఆలోచించలేదు. హే, సరితా అంటే ఎప్పుడు కలుస్తున్నావు? ఎవరు కావాలి? ఎవరు కావాలి? మీ ఆయన కావాలి. ఆయన లేడు, బయటికి వెళ్ళాడు. అందుకే నేను వచ్చా. ఆయన ఏంటి, మీ ఆయన ఎప్పుడు బిజీనా? పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కడు బిజీ అయిపోతాడు. రేపు నువ్వు కూడా అంతేగా. నేనా? పెళ్ళ పెళ్ళొద్దు, కానీ పెళ్లి తర్వాత అన్నీ కావాలే. ఎవరికైతే నిజం చెప్పాలో తనకే అబద్ధం చెప్పారా? అంతా నీ వల్లే. నేనేదో మాట వరుసుకున్నాను రా, నాకేం తెలుసు నువ్వు అబద్ధాలు నిజం చేస్తావని. పోనీలే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు నిజం చెప్పేసే. రేయ్, ముందు తన పెళ్ళికైతే ఓకే చెప్పని. రేయ్, ఈ ఒక్కసారికైనా ఆ అమ్మాయి దగ్గర నీ ప్లేబాయ్ బుద్ధులు చూపికరా ప్లీజ్. నో ఛాన్స్ రా, నేను మారిపోయాను రా. ఐఎమ్ సో సారీ సార్, మీరు ఇప్పుడు దాకా మా మాధవ్ అనుకొని మాట్లాడతాను. టేక్ కేర్. రేయ్, నువ్వెప్పుడు మారాలి రా అసలు? నేను నమ్మ నిన్ను. హలో, హాయ్ బేబీ. ఎస్ బేబీ, ఈరోజు రాత్ర ఓకే? మ్యావ్. అంటే విత్డ్రాయల్ సింప్టమ్స్ ఉంటాయిగా. నువ్వు మారవరా. ఎందుకు మారుతాడు? మాధవ్ గారు ఎగిరే గాలిపటం, ఫ్లయింగ్ కైట్, యూనో. 14 ఏళ్ళుగా యవనం కాటేసినోడికి 30 ఏళ్ళకి ఏం కాటేసినా ఏం తేడా ఉంటుంది? అది మెగాస్టార్ మూవీ రిలీజ్ అయినది.
బ్లాకా? అవును బ్లాకే. అయితే బ్లాక్లో టికెట్లు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? సారీ భయ్యా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్ట్రా టికెట్ ఉందా? పోరా స్టూపిడ్. అరే టింకు, ఎరా సినిమాకా? లేదురా, జామెట్రీ బాక్స్ లేదని సారీ వాళ్ళ క్లాస్ నుంచి బయటకు పంపించేశారు కదా, అది కొనుక్కుందామని వచ్చాను. జామెట్రీ బాక్సా ఇక్కడ? లేదురా, చిరంజీవి సినిమా కొత్త పోస్టర్ చూసేద్దామని వచ్చాను. మరి నువ్వు? సినిమాకే ట్యూషన్ ఉండేది, బంక్ కొట్టేశా. సరే సినిమాకి వస్తావా? లేదురా నువ్వు వెళ్ళు. రే చిరంజీవి సినిమా రా. నేను రానులే. నువ్వు వెళ్ళు. నిజంగా రావా? నిజంగా నేను రాను రా. నువ్వు వెళ్ళు. పక్క? ఆ పక్క రా. నువ్వు వెళ్ళు. 30-60, 30-60, 30-60 ఇస్తావా? కౌంటర్లోనే 30 ఇస్తున్నారా? ఎదవా ఎలా 30-60, 30-60, 30-60. థియేటర్కి బాత్రూమ్ లేదు కదా అని ఇక్కడే అన్నీ కానీ చేయొద్దు. ముందే చెప్తున్నాను, సినిమా అయ్యేవరకు ఓర్చుకునే ఓపిక ఉంటే ఉండండి, తేడా వస్తే బాక్స్ బద్దలైపోద్ది. జాగ్రత్త. ఎరా బేబీ మష్రూమ్ ఏం చూస్తున్నావు? సారీ భయ్యా, సారీ. నో లైట్స్ ఆన్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ బాయ్స్. పిల్లలు, ఎప్పటిదాకా మీరు అమ్మ నాన్న ఆట చూశారు, ఇక నుండి మనమంతా దొంగ పోలీస్ ఆటాడుకుందాం. రగులుతోంది మొగలి పొద, బుస్ బుస్ వగల మారి కన్నయ్యద, బుస్ బుస్. బాబు బత్తాయ్ ఇలా రా, రా రా నా రసిక రాజా రా. సార్ సారీ సార్, ఐ డోంట్ నో వాట్ వాస్ గోయింగ్ ఆన్. అమ్మా, రాజా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఒరే నీకంత ఇంగ్లీష్ వస్తే డైరెక్ట్గా ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళొచ్చు కదరా, ఎందుకురా తొక్కలో డబ్బింగ్ సినిమాకి వచ్చావు? అంటే సార్, అది పక్క థియేటర్కి వెళ్ళాల్సింది, తప్పిపోయి థియేటర్కి వచ్చాను సార్. విన్నారా, పాపం బాబు తప్పిపోయాడంట. దొంగ ఎంత తొందరగా నీ యవనం ఎలా కాటేసిందమ్మా? ఎంత నీ ఏజీ? 5 సార్. 18 రన్నింగ్ సార్. 18 రన్నింగ్ ఇదేనా గుర్రం అనుకున్నావురా రన్ చేయడానికి? నిజం చెప్పు నీ ఏజ్ ఎంత సార్? 15 సార్. ఇంకా ఎక్కువ చదువుతున్నావమ్మా, గిట్టుబాటు అవ్వట్లేదు, కరెక్ట్ గా చెప్పు నాన్న. సార్ నా ఫేసే అంత సార్. ఆచా, నీ ఇంటి నంబర్ చెప్పు. ఎందుకు సార్? ఎందుకేంట్రా, మీ నాన్నగారికి ఫోన్ చేసి రాజా నిన్ను ఏ వయసులో ఎవరు కాటేసింది అని అడుగుతా. ఇంట్లో ఫోన్ లేదు సార్. పక్కింటి ఫోన్ నెంబర్ చెప్పు. సార్ మా నాన్న ఎవరు ఎప్పుడు కాటేసిందో పక్కింటి అంగులకి ఎలా తెలుస్తా సార్? అమ్మా అమ్మా, బాబోయ్ బాబు జోకేశాడు, పెద్ద జోకేశాడు, బుట్లు బగులుతాయి బుడ్డ ఎదవా. నీ ఇంటి అడ్రస్ చెప్పు, వెళ్ళొస్తా ఇంటికి. సార్ సార్ ప్లీజ్ సార్. ఏ సార్ సార్ ప్లీజ్ సార్, ఇంట్లో చంపేశారు సార్, ఇంట్లో నుంచి పంపించేశారు సార్, సార్ క్షమించండి సార్. అరే అరుపులు తప్ప డైలాగులు లేని సినిమాలు చూసి చూసి ఏ లెవెల్లో యాక్టింగ్ నేర్చుకున్నావురా? సార్ ప్లీజ్ సార్. వెళ్ళక్కడ కూర్చోరా, క్రికెట్ కే బాల్. సార్ కూర్చో. ఓకే సార్, ఇంటికి వెళ్ళి పో. సార్ సగం గుండుతో ఇంటికి వెళ్ళాలి సార్. ఏరా సగం టికెట్ వాడివి, ఫుల్ టికెట్ సినిమా చూడలేదా నువ్వు? సార్ మొత్తం కొట్టేయమని చెప్పాను సార్, ఇట్లా బయటకు వెళ్తే నవ్వుతారు సార్. అరే నీకు ఫుల్ గా గుండు కొట్టి దాని మీద గంధం రాసి చేతిలో లడ్డు పెట్టి ఇంటికి పంపిస్తారా? ఇదే గుడి అనుకున్నావు బే. సార్ ప్లీజ్ సార్. పో సార్ పో. Thank you.
దీన్ని ఏమైనా చేయొచ్చా భయ్యా? సూచించాలి కోసే భయ్యా. మీరిలా వింతగా ఎంతసేపు చూసినా పోయిన వాడి జుట్టు వెంటనే రాదండి. చుండొచ్చిందని గుండు చేసుకునే నేనే చూస్తున్నా, అది మనకు చెప్పకండా. నాన్న, ఒక వయసు వచ్చాక మాకు సంబంధించిన చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా మాకు లేదా? మింగు, హక్కుంది, బాధ్యతలే లేవు. మళ్ళీ చపాతీలు, డైటింగ్. స్టూడెంట్స్, స్టాండ్ అప్ ఫర్ ది ప్రేయర్. ఏంట్రా, నిన్ను కూడా ఏమన్నా కాటేసిందా? ముందే చెప్పంటే పోయేవాడే కాదు కదరా సాలే. సిట్ డౌన్ ఎవ్రీవన్. ఏ, రిమూవ్ ద క్యాప్. సారీ మేడం. ఇడియట్. రే, ఏంట్రా, ప్రపంచం మొత్తం చూస్తుందా? సిట్ డౌన్. ఏమైందిరా, నిన్ను కూడా ఎవరన్నా కాటేసిందా? ఏంట్రా? అదే, గుండేంటని తాత పోయాడురా. ఓ సారీరా. చూడు 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 ఈ వయసే చూడు, తుంటరిగుంటది. చూడు 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 ఈ వరసే చూడు, దెమ్మెరిగుంటది. చూడు 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 వేడి వేడి ఈడు, గుంపటి లాంటిది. చూడు 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 ఆగలేడు చూడు, కోరిక కొత్తది. పోదు ఒక్కరి పనులకి, లేదు 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 తీరుతుందా లేదు. Why do you want to be friends with me? Because I like you. Nu chaala andanga unto, so sweet, and you know, the moment I see you na mind lo ganta kottukunnattu avutundi. I'm Anita. I'm Maddie, Madhav. Yeah, you can do super.
నీకోసం చిన్న గిఫ్ట్. థ్యాంక్స్. రాత్రంతా కష్టపడి నా కోసం ఇన్ని పాటలు రికార్డ్ చేసావా? లేదు, టింకు దగ్గర ఉంటే కాపీ చేశాను. నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. అది నాది కాదు, అక్కతో రాయించాను. మరి నువ్వేం చేసావు? నీకు క్యాసెట్ ఇవ్వాలని ఐడియా నాదే. అవును, నేను విషయం అడుగుతాను. ఆ రోజు నేను ఫ్రెండ్షిప్ చేయమని ప్రపోజ్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశావు? నువ్వు శ్వేత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కదా. అది ఆబ్వియస్ కదా. అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పే ఆబ్వియస్ విషయాలు వినడం చాలా ఇష్టం. ఏ విషయమైనా మనసులో అనిపిస్తే మనసులో దాచుకోకుండా బయటికి చెప్పేయాలి. అవునా? మీ ఫ్రెండ్ శ్వేత అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. తనను చూస్తే కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది. మనసులో ఉన్న విషయం చెప్పాను అంతే. ఒరే చెప్పరా, అమ్మాయిని పడేయడం ఎలా? నాకు కూడా ఇప్పుడే తెలిసింది కదరా. బట్ యు నో వాట్, అందంగా ఉన్న అమ్మాయి వెంట మాత్రం అస్సలు పడకూడదురా. దానికన్నా సెకండ్ బెస్ట్ అమ్మాయి వెంట పడితే ఖచ్చితంగా పడే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మనకి బెస్ట్ అయితే ఏంటి, సెకండ్ బెస్ట్ అయితే ఏంటి, తేడా ఏం లేదు. మనకు అమ్మాయి పడాలి అంతే కదా. నేనైతే పెళ్ళికి రెడీ. మరి నీ సంగతి ఏంటి? ఇంత త్వరగానా? నువ్వు నాకు నచ్చావు అందుకే. రెండుసార్లు కలవగానే నచ్చేసానా? అలా ఎలా? మొదటిసారి కలవగానే నచ్చావు. అయినా పెళ్ళికి రెడీ అంటే రేపే పెళ్లి చేసుకుందామని కాదు. మొన్న కలిసి నిన్న మాట్లాడి ఈరోజు రేపు పెళ్లి చేసుకుందాం అంటే ఏంటో, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ యట్. నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు. నీకెవరైనా నచ్చితే ఓకే చెప్పి. పర్లేదు, నీకోసం వెయిట్ చేస్తాను. యు టేక్ యూ టైం. రేపు పొద్దున్న కల్లా చెప్పగలవా? హలో మేడం. హాయ్ సార్. హాయ్. ఈ కుర్తా ఆల్టరేషన్ చేయండి. మీ రిసిప్ట్ ఇవ్వండి మేడం. లాట్స్ ఆఫ్ లవ్ చెక్స్. నీకు చాక్స్తో ఎంగేజ్మెంట్ జరగాల్సింది కదా. అవును. నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు చెప్పలేకపోయా? ఏ అమ్మాయి? మీ స్కూల్లో సీనియర్. ఓహో, అదా. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, భయం. మీలాంటి వాళ్ళతో ఇదే ప్రాబ్లం. ఎంతకీ నీకే టైప్ అమ్మాయిలు అంటే ఇష్టం? ఏ టైప్ అంటే? 3 o'clock. ఇంకా 2 అయింది. ఒకసారి క్లాక్ని ఇమాజిన్ చేసుకో. సడన్గా వెనక్కి తిరిగి చూడకూడదు. మరి ఎలా చూడాలి? ఇలా. ఓకే ఓకే ఓకే. నా టైప్ కాదు. 10:30. డిజిటల్ క్లాకా? 10 or 11, ఏదో ఒకటి చెప్పు. 10 లాగా ఒకరు, 11 లాగా ఒకరు ఉన్నారు. వాళ్ళిద్దరికి మధ్యలో ఇంకొకరు ఉన్నారు. వా వా, నాట్ బ్యాడ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. అరే, మీరైతే అలా డైరెక్ట్గా చూసేస్తారా? ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఎలాగైనా చూడొచ్చు. బాగుంది. అన్మ్యారీడ్ అనుకుంటా, వెళ్ళి మాట్లాడు. అమ్మో, ఏమవుతుంది? మహా అయితే కొడుతుంది అంతే. నాకు పబ్లిక్లో కొట్టించుకోవడం లేదు. నీలో ఉన్న భయం పోతుంది. మనసులో మాటను మనసులోనే పెట్టుకోకు. వెళ్ళి చెప్పేయి. కూ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, బ్లూ కలర్ 34 సైజ్ ఇవ్వండి. ఇది ఇవ్వండి సార్. కొంచెం చేయి తీస్తారా? నలిగిపోతే. ఇందులో నలిగిపోవడం ఏముందండి? నువ్వు ఆ రోజు షాప్ ఓపెన్ చేసేసావు.
రాధా, నన్ను ఇలా డైరెక్ట్గా రిజెక్ట్ చేయకు. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. ఈ వీకెండ్ కలుద్దాం. లేదు, మా పేరెంట్స్ని కలవడానికి వైజాగ్ వెళ్తున్నాను. తొందరగా ఇవ్వండి. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. అన్నా, ఆ కార్ని ఫాలో చేయి. మీరు ప్యాక్ చేసి వచ్చేయండి. సరే అమ్మా. హాయ్ సార్, ఐ యామ్ రాఘవ, స్టోర్ మేనేజర్. యూ నీడ్ ఎ బాస్కెట్? నో. మీరు డేని ఎలా బీయింగ్ చేస్తారు? డీతో, డిఏవై. నీకేనా ప్రాబ్లమా? సార్ జోకే సార్. ఏ, ఇక్కడ ఉన్నావా? కెన్ ఐ హెల్ప్ యూ సార్? నో. ఇంకా రెండు తీసుకొస్తాను. వద్దు వద్దు. ఆయిషా, హాయ్. కోయిన్సిడెన్స్ అంటే ఇదే కదా. నువ్వేంటి ఇక్కడ వైజాగ్లో? హాయ్, నేను మా అమ్మా నాన్నని చూద్దామని వచ్చాను. ఓ అమ్మా, ఇతను మాధవ్. దీప్తి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడుగా టెక్సాస్లో, అతని ఫ్రెండ్. మొన్న నేను కలిసింది ఇతన్నే. ఓ, అతనేనా ఈ అబ్బాయి? హలో మాయా. హలో మాయా. హలో అత్తయ్య. నేను ఇంకా ఓకే చెప్పలేదు. హలో అంకుల్. ఆంటీ, ఆ ఫోటోలోనే చూశాను, అందుకే గుర్తుపట్టలేదు. అలా వెళ్ళి కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుందాం. యా. బారు ఇక్కడ ఉందండి. వైజాగ్ ఏదైనా పని మీద వచ్చావా బాబు? నేను ట్రైన్ మీద వచ్చానండి. పని మీద వచ్చానండి. మళ్ళీ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. యా సార్, మీరు బిల్ ఏదో పే చేయడం మర్చిపెట్టున్నారు. నేను ఏమైనా కొంటే కదా బిల్ పే చేయడానికి. షూర్? ఎస్. ఒకసారి మీ పాకెట్స్ చెక్ చేయొచ్చా? ఏం జరుగుతుంది? మీరు చేయడం నేను చూసాను. అదేదో అనుకోకుండా జేబులోకి వచ్చేసింది. డాడీ, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అరే, నేను ఏమైనా దొంగతనం చేయాలనుకుంటే పెద్దది చేస్తాను, కానీ ఇది ఎందుకు చేస్తాను? పెద్దది పాకెట్లో పట్టదు కదా. షాపింగ్ అనేది క్రిమినల్ ఎఫెన్స్, మీకు తెలుసా? సార్ సార్ సార్, యాక్చువల్లీ ఇతను నాతోనే వచ్చాడు. మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు బిల్ పే చేస్తున్నారు. ఓకే. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఎ కన్ఫ్యూజన్. ఇది తీసుకుంటారా? మీరే పెట్టుకోండి. షూర్? యా. ఓకే. వాట్? ఇందాక మీ నాన్న చూసినప్పుడు అనుకోకుండా తీసుకున్నాను. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చూసుకోకుండా జేబులో పెట్టుకున్నాను. అసలు వైజాగ్ ఎందుకు వచ్చా? మనసులో మాట చెప్పడానికి. మనసులో మాట? నువ్వే కదా అన్నావు మనసులో ఇది దాచుకోకూడదని. ఏంటది? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మాట ముందే చెప్పావు కదా. యా, యాక్చువల్లీ చెప్పాను, మర్చిపోయాను. ఇప్పుడు ఎక్కడికి? హైదరాబాదా? యా. సరే, ఉండిపో, రేపు వెళ్దులే. నీ హృదయంలో ప్రతి కది నిండా నిలవాలని.
గుండె నిండా అంజు, నువ్వేంటి ఇక్కడ? ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నువ్వేంటి ఇక్కడ? ఈమె రాధ, ఫ్రెండ్ రాధ వాళ్ళ ఇల్లు. ఉత్తేజ్ వాళ్ళ వై. ఏ క్లాస్ నా నువ్వు ఇప్పుడు? నేను గుర్తున్నాను. అచ్చా, మా ఇల్లు కూడా ఇక్కడే పక్కనే. సో విల్ జస్ట్ హ్యావ్ ఎ కాఫీ ఆర్ టీ ప్లీజ్. అయ్యో పర్వాలేదు, ప్లీజ్ ప్లీజ్. పద 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 పద. ఉత్తేజ్కి సేమ్ జిరాక్స్ కాపీ వీడు. అవును, సేమ్ టు సేమ్. కమాన్ కమాన్ కమాన్, పాలు తాగవా నువ్వు? వీడితో పోల్చుకుంటే ఉత్తేజం ఎక్కువ చేసేవాడు. వీడేం తక్కువ కాదు. అవునా? రే, ఎంతసేపు రా, నేను చూడు ఎంత ఫాస్ట్ గా వేసుకున్నాను. లేసులేని షూస్ అయితే నేను కూడా ఫాస్ట్ గా వేసుకుంటా. ఆంటీ, మీరందరూ ఒకసారి ఇంటికి రండి. అలాగేనమ్మా. వెళ్దానన్నా? శిశు పోస్తావా? బయటికి వెళ్ళాక శిశు పోస్తానంటే మాత్రం కొడతాం. ఎందుకు? బాత్రూమ్ ఉంది కదా. వీడు శిశు అంటే ఎప్పుడు బయటికి పడిగెడతాడు. ఏం అలవాటు ఏంటి? వైజాగ్ లో మేము ఇంజనీరింగ్ చదివే రోజులు ఉత్తేజ్ గారి ఆర్మీ పోస్టింగ్ కూడా అక్కడే పడింది. మళ్ళీ మేము ముగ్గురం ఒకే చోట కలిసి. హాయ్ రా. హాయ్. ఏంటి వీడు? తీసుకురా. వద్దురా, యూనిఫామ్లో ఉన్నాను. సగం యూనిఫామేగా, సగం ఉన్న దాగు. అరే నువ్వు ఆడోకరా, ఏడిస్తే ఇంకా గలీజ్గా ఉంటావు. అసలు ఏమైందిరా? శాంతి. అరే, అమ్మాయి వాడితో మాట్లాడినంత మాత్రాన వాడికి పడిపోయినట్టు కాదురా. నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పే. అరే, ఆడు చిన్నప్పుడే చెప్పలేదు, ఇప్పుడేం చెప్తాడురా? అయితే ఈ జీవితానికి ఇంక ఇంతే. ఓ, టైం అండి, నేను వెళ్ళాలి. ఎక్కడికి? ఓ, మీటింగ్ ఉందిరా. ఎవరు? శిల్ప? కాదు, ఇంకో అమ్మాయి. వాడిని చూసి నేర్చుకురా, వాడికి ప్రేమ దోమ ఏముండవు. ఎందుకురా నవ్వుతున్నావు? పెద్ద హీరో అనుకుంటున్నావా? నీ కాదురా, అమ్మాయిని యూనిఫామ్ పడతారు. సరేరా, వీడికి కూడా యూనిఫామ్ కుట్టించాను. ఎరా, కుట్టించదా? రైట్, సీ యు గైస్. రే, అమ్మాయిని ఎలా పడేలా మాకు కూడా చెప్పరా? ష్యూర్, నెక్స్ట్ టైం రా. రే, చెప్పేసెళ్ళరా. బాయ్. అటో అటో.
రా రావా మీరు వెళ్ళండి రా మార్నింగ్ కలుద్దాం ఆటో బీచ్ రోడ్ దిగు ఎవరు నువ్వు ఇది షేర్ ఆటో కదా కాదు ముందు నువ్వు ఆటో దిగు ప్లీజ్ అండి మా ఫ్రెండ్కి కరెంట్ షాక్ తగిలి మొత్తం రక్తం అంతపోయింది వాడి దశలో చాలా రేర్ కరెంట్ షాక్ కొడితే బ్లడ్ పోతుందా అది కనుక్కుందామని నేను కూడా బయలుదేరుతున్నాను నువ్వు పోనీ ముందు ఆటో దిగు నువ్వు ఆటో దిగు పర్లేదు పోని థ్యాంక్ యూ చేంజ్ తీసుకో కాంట్రిబ్యూషన్ ఈజ్ కాంట్రిబ్యూషన్ తీసుకోండి రోజు మీరు ఇటే స్విమ్మింగ్ వెళ్తుంటారు కదా అవును అందుకే అంత ఫిట్గా ఉన్నారు ఐ మీన్ హెల్దీగా ఉన్నారు బై ది వే ఐఎమ్ మ్యాడీ మాధవ్ మీ పేరు పారు సర్ నేమ్ మెనిన్ ఓ కేరళ అంటే అట్టకైతే చిప్స్ వేస్తుంటారు ముందు నువ్వు ఎక్కడ దిగాలి అన్నాను ముందు చూసుకోని లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి అంటే మీరు ఎక్కడ దిగాలి యాక్చువల్లీ నేను మీకోసం ఎక్కాను I want to be friends with you. Enduku? Adi kuda nene cheppala Miss Parliament because I really like you. Aina ni gatski mechukolra. Cheptu kottunte taniki ishtam ledani telisipoyadi. Bachcha galra meeranta edagalra. Asala ela manage chestavra? Simple ra. You have to smell the needs of a woman. Vaalla avasaralni vaasam chusi telusukovali. వాసన నువ్వు మామూలుడివి కాదురా బాబోయ్ డాల్మిషన్ డాగువి నువ్వు సమాంతా ఫాక్స్ ఫ్యాన్ వా అంటే ఆమె గొంతుకు కాదు ఆమె ఫిట్నెస్కి ఇక్కడ పుట్టుమచ్చ ఉంది ఏంటి పుట్టుమచ్చ పుట్టుమచ్చే తెలీదు నాకు ఉంది చూడు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి గుండె మీద పుట్టుమచ్చ ఉంటే చాలా ఫ్రీగా ఓపెన్ మైండెడ్గా ఉంటారంట నువ్వు కూడా చాలా ఫ్రీగా కనిపిస్తావు అంటే నీ గుండె మీద కూడా పుట్టుమచ్చ ఉంది ఇక్కడ తెలీదు ఒకసారి చూద్దామా ఇప్పుడా ఉండనీలే ఒకసారి చూద్దాం ఎవరైనా వస్తే ఈరోజు ప్రాక్టికల్స్ ఎవరు రారు ఏమీ లేదు అలా కనిపించట్లేదు Open the door. ఎక్కడ అమ్మాయి ఏ అమ్మాయి సార్ చెప్తాను రా ఏ అమ్మాయో ఇక్కడ ఎవరు లేరు సార్ అదే ఎవరో లేకపోవటం ఏంటో చెప్తాను సార్ ఇక్కడ అమ్మాయిలు ఎందుకు ఉంటారు సార్ ఎవరు లేరు సార్ లేరా ఎక్కడ ఉన్నారో చూపిస్తాను సార్ హలో నాన్న నాకు 2000 రూపీస్ కావాలన్నా టేబుల్ కొనుక్కోవాలి లేదు చైర్ ఉంది టేబుల్ కొనుక్కోవాలి ఈ పిల్ల
లేక ఆ పిల్ల అంటూ మా బా కన్ఫ్యూజ్ అవ్వకులే రా బ్యూటీ నా లేక మోటీ నా చూడు మా బా అడ్జస్ట్ అయిపోవాలా ఆకలి దంచేస్తుంటే అమృతమే ఏలరా ఆత్రం తగ్గడానికి ఏదైతే ఏందిరా ఈ పిల్ల లేక ఆ పిల్ల అంటూ మా బా కన్ఫ్యూజ్ అవ్వకులే రా బ్యూటీ నా లేక మోటీ నా చూడు మా బా అడ్జస్ట్ అయిపోవాలా సరే సరే హాట్ అయినా సరే సరే దొరికింది ఏదో ఒకటి లాగించేరా నైట్ అయినా సరే సరే బయట అయినా సరే సరే ఛాన్స్ వస్తే బాడీ కొంచెం బూస్ట్ ఇవ్వాలా ఓల్డ్ అయినా గోల్డ్ కదా అనుకోవాలా రోడ్డు గోల్డ్ అయినా సమయానికి సరిపెట్టాలా ఏదోలో మనకింకా పనికొస్తే ఓగేలేరా ఈ పిల్ల లేక ఆ పిల్ల అంటూ మా బా కన్ఫ్యూజ్ అవ్వకులేరా బ్యూటీ నా లేక మోటీ నా చూడు మా బా అడ్జస్ట్ అయిపోవాలా ఆకలి దంచేస్తుంటే అమృతమే ఏలరా ఆత్రం తగ్గడానికి ఏదైతే ఏందిరా ఈ పిల్ల లేక ఆ పిల్ల అంటూ మా బా కన్ఫ్యూజ్ అవ్వకులేరా బ్యూటీ నా లేక మోటీ నా చూడు మామ అడ్జస్ట్ అయిపోవాలా ఆకలి దంచేస్తుంటే అమృతమే ఏలరా ఆత్రం తగ్గడానికి ఏదైతే ఏందిరా ఈ పిల్ల లేక ఆ పిల్ల అంటూ మా బా కన్ఫ్యూజ్ అవ్వకులేరా బ్యూటీ నా లేక మోటీ నా చోటు మామ అడ్జస్ట్ అయిపోవాలా చూసి నేర్చుకోరా సార్ ఈరోజు ఇద్దరు అమ్మాయిలతో వచ్చాడు రే అసలు ఏముందిరా నీ దగ్గర యూనిఫామ్ హే మీరు అనుకున్నట్టు ఏం కాదురా అమ్మాయి శిల్ప ఫ్రెండ్ అంజు అసలు శిల్ప ఎవరు అసలు ఎప్పుడన్నా ఎవరినైనా పరిచయం చేసేవరా దూరం నుంచి ఏదో పెద్ద చెయ్యి ఊపుతావు తప్ప రే ఏంట్రా ప్రాబ్లం అంజున్ గ్యాంగ్ రేప్ చేశారా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి వాళ్ళు మాత్రం హ్యాపీగా తిరుగుతున్నారా ఏదో చేయాలరా చంపాలరా నా కొడుకుల్ని రే ఇవన్నీ పోలీసులు చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదరా మనకెందుకురా ఇవన్నీ పోలీసులు చెప్తే పబ్లిక్కి తెలిసి అంజు పరుగు పోతుందిరా నేను వెళ్తున్నా మీరు వస్తారండి రే ఆగరా నేను కూడా వస్తాను ఆగండి రా తప్పే ఉందండి తను జాబ్ చేస్తుంది మీకోసమే కదా
తప్పప్పులు మాకు తెలియదు. దీనివల్ల సమాజంలో మేము తలెత్తుకోకుండా అయిపోయాం. దీనికి ఎలాగో పెళ్లి కాదు. దీని తర్వాత ఇంకో కూతురుంది. ఇది ఇక్కడుంటే దాని పెళ్లి కూడా కాదు. ఏం మాట్లాడుతున్నారండి? అసలు మీ తల్లిదండ్రులేనా? మాటలు అందరూ చెప్తారు బాబు. నీకంత దయార్థ హృదయం ఉంటే దీన్ని నువ్వే తీసుకెళ్ళి. అంజు బట్టలు చదువుకో వెళ్ళు. ఏంటో ఈ మధ్య అంజు అంజు అని బాగా కలవరిస్తున్నారా? వేరే అమ్మాయిలతో కూడా కనిపించట్లేదు. ప్రేమరా, ఇట్స్ లవ్. ఇదేం ప్రేమరా? ఆ శిల్పం మీద లేదు, అంతకన్నా హాట్ అమ్మాయిలు తీసుకొచ్చేవాడు వాళ్ళ మీద లేదు, అందరినీ వదిలేసి అంజువా? లవ్ ఈజ్ బ్లైండ్ రా. లవ్ ఈజ్ బ్లైండ్ కాదు, ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్. యారా, ఆ అమ్మాయి ప్రేమకు పనికిరాదా? చంద్రిక వచ్చేటప్పుడు జండు బాంబు తీసుకురామ్మా. సరే. లోపలికి రా, పని పాట లేకపోతే సరి. దీన్ని ఎవడ తిట్టడా? మళ్ళీ నేర్చుకురావంటే మార్చుకొచ్చావు. వెళ్ళ. హలో. ఏంటి ఈరోజు జాగింగ్కి వెళ్ళి తొందరగా వచ్చేసావు? ఎవరు మాట్లాడేది? నా గొంతు గుర్తుపట్టలేదా? చంద్రిక. హలో. హలో, రెడ్డి గారు ఉన్నారండి? రెడ్డి గారా? రాంగ్ నెంబర్. మరి నిన్న ఫోన్ ఎందుకు కట్ చేసావు?
నే నిన్ను కలవాలి. అయితే వచ్చే నా రూమ్ నీకు తెలుసుగా, తలుపు తెరిచి ఉంచు. ఓకే. ఏంటి ఇంత లేటు? నాకు ఇదంతా నచ్చట్లేదు. ఏది? ఏంటో నీకు బాగా తెలుసు. నా కాల్ చేయడం ఆపే. నేనా? నేనెక్కడ చేశాను, నువ్వే కదా చేసింది. చాలు, ఇంక ఆపేద్దాం. బాగుంది కదా, కంటిన్యూ చేద్దాం. సరే, మా ఆయన్ని కూడా పిలుస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దాం. సరే అయితే పిలు, మాట్లాడదాం. సరే, ఆపేద్దాం అంటే ఆపేద్దాం, కానీ ఒక హ్యాపీ నోట్తో ఆపుదాం. ఒక కిస్. హలో. హలో. ఎవరు బాబు? అత్తయ్య, నా పేరు. మదన శరమేమో ఏమో ఏమో, కోల కనుల కులుకేమో, గుండల్లోనే దిగినదేమో, హృదయం ప్రళయం అయ్యేలా. నడువాడని సొగసు పగ పట్టేసిందే ఇలా, చెమట పట్టించేస్తాండే ఎలా, మగు వసు కుమారంతో వేసింది వల, వయసు చెడి పొమ్మని చేశాను గొల. మళ్ళిస్తోందే పూపుల సుడి, మరుగు తీస్తోందే పుప్పొడి నది, సరుగు సుమ గంధాలు దాచిన గది, కొరికి పారేస్తోందే నన్నది.
ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? లోపల ఎవరున్నారు? ఇప్పుడు కాదు ప్లీజ్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎవరు? ఎవరు రాంగ్ అడ్రస్కి వచ్చారు? చీర బాగుందా? చాలా బాగుంది. మా ఆయన నాకు నచ్చిన చీర ఎప్పుడు కొనలేదు. అసలు నాకే నచ్చుతుందో తెలిస్తే కదా. మన విషయం మా ఆయనకు తెలిసి నన్ను ఇంట్లోంచి పంపించేస్తే నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? మీ ఆయనకి ఎప్పటికీ తెలీదు. ఏంటి, మా ఆవిడ్ని కలవడానికి వచ్చావా? రోహన్ కోసం కామిక్స్ తీసుకొచ్చాను సార్. కామిక్స్? కామిక్స్ కామిక్స్ ఇచ్చి ఏం తీసుకెళ్తావు సార్? ఎలా కనపడుతున్నారా నేను నీకు? పెద్దోలా కనపడుతున్నారా? నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలీదా? ఎక్కడ నువ్వు ఉండేది? సారీ సార్. నీ అడ్రస్ ఎక్కడ? సారీ సార్. ప్లీజ్ పదరా, పద. మీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం. పద సార్. కాలేజ్ దగ్గర వద్దు సార్. పద కాలేజ్ దగ్గర తెలుసుకుందాం. పదరా, పద. సారీ, రే అక్కడ. నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్పుంటే నేను మీ ఇంటికి వచ్చేవాడిని కాదుగా. మధ్యలో చెప్పొకటి, అసలు మీ ఆయనకి ఎలా తెలిసింది? నాకు ఫోన్ చేయడం మాపే. నా నంబర్ ఎవరెవరికి ఇచ్చావో వాళ్ళకు కూడా చెప్పు. ఒక్క నిమిషం. నీ నంబర్ నేను ఎవరికి ఇచ్చాను? ఏమో నాకేం తెలుసు, నువ్వైతే పారిపోయావు. నేను ఎక్కడికి పోను? చూసిన చాలే పద. నన్ను మార్చేసుకోవా? యా, చేసేరా. చేసిన తప్పకి ఆవిడ బలైపోయింది. అప్పుడు వాళ్ళ ఇంట్లోంచి పరిగెత్తావు, కొన్ని రోజులైతే ఊర్లోంచి పరిగెడతావు.
నీదేం పోయింది? అసలు ఆంటీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఈ పాటికి డైవర్స్ అయిపోయి ఉంటుంది. నాకు తెలుసు నీకు ధైర్యం ఎక్కువ అని, బట్ స్టిల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. ఓకే, పారు. నేను చెప్పేది వినిపారు. నాతో మాట్లాడు. అన్నా అన్నా, అమ్మాయిని ఫాలో అమ్మన్నాను, రేస్ పెట్టుకోమనలేదు. అయితే నడుచుకుంటాపోండి సార్. హనీమూన్కి మనం అండమాన్ వెళ్దామా? నాకు లక్షద్వీప్ అంటే చాలా ఇష్టం. మాల్దీవ్స్ వెళ్తారా? ఇంకా బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మాధవ్, అమోల్, అమోల్ మాధవ్. ఓ, నువ్వు చెప్పిన మాధవ్ వీడేనా? మొత్తం చెప్పేసావా మన డీటెయిల్స్? చాలా ఇంట్రెస్టింగ్ కదా, వింటావా? సరే, నువ్వు మాట్లాడుతుండు, నేను బయట వెయిట్ చేస్తా. ఏం చేస్తున్నావు మాధవ్? ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నువ్వే నన్ను వదిలేసి ఇంకెవరినో చూసుకున్నావు. అయినా వాడుకుని వదిలేయడానికి నేను వస్తుని కాదు, అమ్మాయిని. నువ్వు వస్తావని తెలుసు, అందుకే అమోల్కి నీ గురించి మొత్తం చెప్పేశా. నేను ఇప్పుడు అమోల్నే ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటావా? లేదా వాడిని వదిలేసి వచ్చి నీతో లైఫ్ లాంగ్ సెటప్గా ఉండిపోమంటావా? గ్రో అప్ మాధవ్. సంపుతుంటారో ఊరబెట్టి సోకును అబ్బ ఊపిరాడనివ్వరో. నాది సీటారు బొమ్మనున్న గుండెకాయ, ఆడ సుప్పులు కెర్రాలిపోయే సింతకాయ. సీర కట్టుంటే చెట్టుకైన ఎంత మాయా, గుండ పట్టాసులాగా కొట్టుకుంటదయ్యా. ఉన్నదేమో చానడు, దాన్ని కుప్పనంత ఊపుడు. తుమ్మేదంటే హంటర్, వీడు హంటర్, వీడు హంటర్, వీడు మీద ఉన్న కుర్రగారు మెంటర్. Baby, you gotta make me crazy, I think about you daily. Tonight I wanna let me take a selfie, oh God. I wanna be your robot, so then you can turn on me. Come on, me feel the pleasure, every corner ninne. Pattesu kundalinne, chudesu kundalanne. Kundesi pumpe, pillow, pillow, atta. Kundello kichi itu, nasaldi rave, pitta. Padilu chuse, dillo, dillo. Ah, bupu karam chunnadi. గొడల్ని దూకుతుందే ఆ పైన, మెడల దూరుతుందే సందేల, సందెల్లో పాకుతుందే మిట్టైతో, మసాలా కోరుతుందే అంతే. కోడే నా గులాగలేసి తెల్లారు బజ్జోక కంగారు పెట్టే తదేదో. పాడు ఆశ ముండికేసి జంటేది అంటూనే నర్రాలు పిండే తదే ఏందో. నరజన్మ గోవరమురా, నవరసములు ఉండాలిరా. విందైన పొందైన ఇంకాస్త డోసుంటే ఈ జన్మ కసలైనా పరమార్థం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళవరా రాత్రి అంతా? ఏంటి సర్లే, నీకు ఫోన్ చేశాను తెలుసా? ఏంటమ్మా వీకెండ్ కూడా? ఏమైందమ్మా? అమ్మా ఉత్తేజ్ మనకి ఇంకా లేటరా? కాశ్మీర్లో మార్చలే మే మార్చలే మే.
తడిపిన మనసును కాలం దైవం ఏవి మార్చవే జల జల కురిసిన క్షణముల పరిమళ నదులుగా మిగిలిన పొగిలిన స్మృతులు ఇవి ఎదకడలిలోన చిరువలవు నీవై నను తాకుతున్నా శిలలాగా నేనై ఉలుకు పలుకు కరువై ఇదిగో గతము మరిచి నిలిచా తడబడు నడకల గురుతులు చెరిపిన మరుపుల మలుపులో చిన్ననాడు నీవు క్షణమైన నాకు కనిపించకుంటే భరించలేని మనసు ఎదురు తిరిగి ఇప్పుడే కనుల గనులు తొలిచే కన్నీరంతా జలపాతంల దూకని తరపని తలపుల తలుపులు తెరిచిన కాలం మనిషిగా మార్చిన వరమిది నిను నను కలిపిన నిమిషము మరణము ఎరుగని పురపు జనం వాట్ హ్యాపెన్ ఉత్తేజ్ గుర్తొచ్చాడు ఇట్స్ ఓకే It's okay. ఏం రిచ్గా చేసిండు మా మామ ఉన్నాడు తిన్నా మత్తు సింపుల్గా కానీ చేసిండు ఎరా మా వాడి కూడా పెళ్ళి అయిపోతుంది నువ్వు ఎప్పుడు చేసుకుంటావురా తగ్గాక అవుతుందిలే పిచ్చి చేసుకొని నువ్వేం బీకేవరా తగ్గు Congratulations. By the way, this is my friend Jax. Jax. Hi. Jax. Nice to meet you. Good choice, huh? Okay, guys. Good luck. Catch you later. ఎరా ఎంగేజ్మెంట్ పిలవలేదు పెళ్ళికి అని పిలుస్తావు లేదా అది నువ్వు తెచ్చే గిఫ్ట్ని బట్టి ఉంటుంది వారిని కంజూస్నాయ సరితా ఆంటీ
జాక్స్ పూర్తి పేరేంటి? చక్రవర్తి. నీతో కలిసి పనిచేసేవాడా? ఒకప్పుడు. ఇప్పుడు అతనికి సొంతంగా ఐటీ కంపెనీ ఉంది. మా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక యుఎస్ వెళ్ళిపోయాడు. హౌస్ ఇట్? గుడ్ గుడ్. ఓకే. మన ఎంగేజ్మెంట్కి నువ్వు పిలిచావా? లేదు, నాకు పెళ్లి చూపులు చూస్తున్నారని తెలిసినప్పటి నుంచి యుఎస్ నుంచి కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. తను చేసిన దానికి సారీ అని చాలాసార్లు చెప్పాడు. మరి అప్పుడెందుకు చేసుకోలేదు పెళ్ళి? అతనికి పెళ్ళి పిల్లలంటే ఇష్టం లేదు. నాకు కమిట్మెంట్ కావాలని అడిగితే ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాడు. కానీ ఎంగేజ్మెంట్కి ముందే వదిలేసి యుఎస్ వెళ్ళిపోయాడు. రాధా, నీ మనసులో ఇప్పటికీ తనే ఉంటే నువ్వు తన్నే పెళ్లి చేసుకో. ఫోర్స్ ఏం లేదు. మన ఎంగేజ్మెంట్ అయింది కదా అని చెప్పి మనం పెళ్లి చేసుకోకర్లేదు. కావాలంటే మనం అది అంత ఈజీ కాదు. సో మచ్ కన్ఫ్యూషన్. ఏమి టైమింగ్ కదా, నా వెంట పడుతున్నాడు, రోజూ ఫోన్ చేస్తున్నాడు, అండ్ హిస్ ఫోర్సింగ్ మీ టు గెట్ బ్యాక్. అతనితోనే మాట్లాడ. వద్దు, అతను నా ఫ్రెండ్, నేనే హ్యాండిల్ చేసుకుంటాను. ఎందుకు వచ్చావు? నువ్వు వైజాగ్ షిఫ్ట్ అయ్యావు కదా. జాబ్ రిజైన్ చేశాను. పెళ్లి చేసుకున్నావా? లేదు. ఈ రింగ్ ఏంటి? ఇది మామూలుదే. అరే, ఇదంతా తొక్కలో చాక్స్ కడి స్ట్రెస్ వల్ల జరిగిందిరా. వద్దు వద్దు అనుకుంటూనే సరిత ఆంటీ దగ్గరికి వెళ్ళాను. రాధ తన గురించి చెప్పిన ప్రతి విషయం నేను యాక్సెప్ట్ చేశాను రా. అదే నేను రాధకు నా గురించి చెప్తే వెంటనే చాక్స్ కడితో పారిపోతుంది. అలాంటప్పుడు వదిలేరా? వదిలే. ఐ కాంట్. ఎందుకు? అరే నువ్వు ఫాల్తూ క్వశ్చన్ చేయకు బే. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు. అలాంటప్పుడు పిచ్చి పిచ్చి వేషాలని మనిషి తిన్నగా ఉండొచ్చు కదరా. నేను తనకు నా గురించి మొత్తం చెప్పేస్తా. దట్ రిక్వైర్స్ ఆనెస్టీ మై బ్రదర్. నీకు అది అయినా బీరు కొట్టేవాడు కూడా ఉంటే బీరువాన్ కొట్టేవాడు ఇంకోటి ఉంటాడు. రిపీట్ ప్లీజ్. షూర్. బీరు కొట్టేవాడు కూడా ఉంటే బీరువాన్ కొట్టేవాడు ఇంకోటి ఉంటాడురా. అరే నేను రిపీట్ అన్నది డ్రింక్ రా బాబు, నీ సామెత కాదురా. ఈ టైంలో నీ సామెతలు గోలేంటరా? ఎలా ఉంది? బాగుంది. కాస్ట్ కూడా బాగుంటుంది కదా. నా పెళ్ళనేసరికి మా నాన్న సంతోషంతో పిచ్చివాళ్ళ ఎంత అంటే అంత ఖర్చు చేస్తున్నారు. నువ్వేదో చూపించాలన్నా? లేదు. హలో. నో నో నో, వెయిట్ చేయమని చెప్పు. నేను వస్తున్నాను. ఐల్ జస్ట్ బి బ్యాక్. ఇంకా ఈ డిస్కషన్ అనవసరం. అసలు వాడు నాకంటే ఏ యాంగిల్లో బెటర్ ఉన్నాడు? ఐ నో నీతో ఉండాల్సిన టైంలో ఉండకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. బట్ దట్ డజన్ మీన్ దట్ ఐ డోంట్ లవ్ యూ అండ్ ఐఎమ్ సారీ అబౌట్. ఓకే చాన్స్. అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావా? అని ప్రేమిస్తున్నావా? అరేంజ్ మ్యారేజ్ కదా, ప్రేమ అదే పుడుతుంది. మా అమ్మ నాన్నకు పుట్టలేదా? మీ అమ్మ నాన్నకు కూడా ప్రేమ పుట్టే ఉంటుంది. ఐ లైక్ హిమ్ అండ్ హిస్ ఎ నైస్ గాయ్. వాట్ ఇఫ్ హీ ఇస్ నాట్? లుక్, ఐ హావ్ టు లీవ్. I'm sorry. నువ్వేదో చూపించాలన్నా? ఇది సాంపుల్, ప్లెయిన్ అండ్ సింపుల్. ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ ఐ వుడ్ హావ్ ప్రిఫర్డ్ సంథింగ్ లైక్ దిస్, అ బిట్ మోర్ సింపుల్. బై ది వే, మా ఇంట్లో కాచ్ పంచడం స్టార్ట్ చేశారు. మా ఇంట్లో కూడా ఇది ప్రింటింగ్ ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టారు. నీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా,
అంటే నా గురించి నీకు మొత్తం తెలుసు, తర్వాత నీకు ఇష్టం లేదని కళ్యాణ మండపం నుంచి పారిపోవడం అలా. యాక్చువల్లీ నేనే నీకు విషయం చెప్పాలి. నేను నువ్వు అనుకుంటున్నంత మంచివాడిని కాదు. ఐఎమ్ ఎ ప్లేయర్. ప్లేయరా? అంటే ప్లే బాయ్ టైపా? ఎప్పటి నుంచి? కాలేజ్? వావ్, నీ స్కోర్ ఎంత ఇప్పటి వరకు? ఒక హాఫ్ సెంచురీ? అంటే ఎంతమందినా, ఎన్నిసార్లునా? వావ్, 100% ఫుల్ ప్రొఫెషనల్ నువ్వు. కంపల్సరీ సెంచురీ క్రాస్ చేసంటావు కదా. 100 నాట్ అవుట్. ఫ్యాంటాస్టిక్. అంటే నీకు దీంతో ప్రాబ్లం ఏం లేదా? లేదు మాధవ్, ప్రాబ్లం ఇప్పుడే సాల్వ్ అయింది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. ఏమైంది? నేను నిన్ను ఎలా కట్ చేయాలని తెగ ఆలోచిస్తున్నాను. ఇప్పుడు గిల్ట్ ఫ్రీగా కట్ చేస్తా. నేను చాక్స్ని పెళ్లి చేసుకుంటాను, నిన్ను కాదు. మాధవ్, ఏదో చెప్తా అన్నా? నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? యా యా యా, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసాయి. వస్తున్నాను రా, వీడికి అన్ని తొందరే. రే, ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి బంగారు షాపు వాడికి చూపించు. జున్యూనో కాదో చెప్పేస్తాడు. జున్యూన్ కాదమ్మా, జెన్యూన్. ఏదో ఒకటి. బంగారం తక్కువ క్యారెట్ అయితే వద్దని చెప్పేసాయి. సరేనా? పెళ్లి కార్డులు ఎప్పుడు తీసుకొస్తావు? రాధా వాళ్ళ డిజైన్ చాలా బాగుందని పక్కింటి ఆవిడ తీసుకుని వెళ్ళి జిరాక్స్ కూడా చేయించుకుంది తెలుసా? జిరాక్స్ కాదే, జిరాక్స్. జిరాక్స్ కాదన్న, జిరాక్స్. ముందు మీరు తొందరగా బయటికి రండి. అమ్మా, జ్యువెలరీ షాప్కి నేను వెళ్ళమ్మా, నువ్వెళ్ళు. మరి ఎయిర్పోర్ట్కి ఎవరు వెళ్తారు? ఎయిర్పోర్ట్కి ఎందుకు? నీ బావ వాళ్ళ బంధువు వస్తుందని చెప్పాను కదరా. ఈరోజు రాధతో కలిసి ఫంక్షన్ హాల్ చూడడానికి వెళ్దాం అనుకున్నా. రాధాని కూడా తీసుకుని వెళ్ళు. ఆవిడ పేరు శోభ. శోభా ఎంటీ. ఎంటీ కాదమ్మా, ఆంటీ. అయినా నేను ఎలా ఉంటానో వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలీదు, ఎలా గుర్తుపెట్టేది? రండయ్య. అక్క ఆమె ఫోటోని కంప్యూటర్లో పోస్ట్ చేస్తుందంట, చూడు. ఓ, ఆవిడ విడాకుల గురించి గొడవ పడుతుంది తనేగా? గొడవ ఇక్కడ జరుగుతుందన్న, ముందు మీరు తొందరగా బయటికి రండి. రోజు మీ వల్ల నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. రాధా, ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళిపోయావా? ఏం లేదు, ఈరోజు ఫంక్షన్ హాల్ చూడడానికి వెళ్దాం అనుకున్నాం కదా, అది క్యాన్సిల్ చేద్దామా? సడన్గా అంటే మా బావాళ్ళ చుట్టాలు ఎవరు వస్తున్నారట లండన్ నుంచి. యా, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఎవరంటే? నాకేం తెలుసు. ఎవరో శోభ అంటే. యా, తను బెంగళూరు వెళ్ళాలట, డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. సార్, మీ ఫ్లోర్ వచ్చేసింది సార్. సో రాత్రి ఎయిర్పోర్ట్లో ఉండలేదు కదా? నైస్, నైస్, వెరీ నైస్. హే, ఎయిర్పోర్ట్కి నువ్వు కూడా రావచ్చు కదా సరదాగా, టైంపాస్ అవుతుంది. ఓకే, మరి ఇది తొందరగా వచ్చేసాయి. యా, బాయ్. హలో. ఏరా, ఎక్కడున్నావు? నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసానమ్మా. అక్క నాకేం ఫోటో పంపించలేదమ్మా, మర్చిపోయిందేమో. మరి నువ్వు శోభాని ఎలా గుర్తుపడతావురా? తను ఫ్లైట్ దిగ్గానే ఫోన్ చేస్తుంది కదా, ఎదురుగా కాఫీ షాప్ ఉంది, అక్కడ ఉంటానని చెప్పు. తను ఎందుకు ఫోన్ చేస్తుందిరా? నువ్వు అక్కడ వెయిట్ చేస్తున్నావని తనకు ఎలా తెలుస్తుంది? ఏం ప్లానింగ్ అమ్మా మీది? నేను వచ్చేస్తున్నా. ఆల్రెడీ తను బయలుదేరిందని మీ అక్క నాకు ఫోన్ చేసి చెప్పింది. ఎలా గుర్తుపట్టాలి తన్ని? ఎలా గుర్తుపట్టాలంటే, ఇదిగో ఒక్క నిమిషం ఉండు, మీ నాన్నకే ఫోన్ ఇస్తా. మాధవ్, నేను శోభను కలిశాను రా, చూడడానికి జస్ట్ ఓకేలా ఉంటుంది. ఓకే అంటారు ఏంటండి? శ్రీరామ్లా ఉంటుందని చెప్పండి. వాళ్ళ నాన్న శ్రీరామ్లా ఎందుకు ఉంటుంది? సరే సరే సరే, ముందు మీరు ఇద్దరు మాట్లాడుకోవడం ఆపి అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి. ఏం లేదురా, తను అచ్చు శ్రీరామ్లానే ఉంటుంది. తన ముక్కు సేమ్ డిట్టో వాళ్ళ నాన్న ముక్కు, స్లిమ్గా ఉంటుంది, గుండ్రటి ముఖం, డబల్ చిన్, పొడవాటి లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ జుట్టురా, డై వేసుకుంటుంది. మీరు డై వేసుకుంటున్నారని ప్రపంచంలో అందరూ డై వేసుకున్నట్ట? నేను 25 ఏళ్ళు డై వేసుకుని చుండొస్తుందని మానేశా. జుట్టు చూడగానే ఏది డయ్యో ఏది ఒరిజినలో ఇట్టే చెప్పేయగలను. సరే సరే, నేను ఎలాగోలా గుర్తుపడతలే కానీ ఆ అమ్మాయి సర్నేమ్ ఏమైనా ఉందా? శోభ నారాయణన్. నటరాజన్? నారాయణన్ అంటే కాదు, నటరాజన్. నటరాజన్ కాదు, నారాయణన్ అంటే వింటరా? నటరాజన్. సరే సరే, వదిలేండి, నేను ఏదో చేస్తా. పెట్టేశాడు. నేను పెట్టేశా.
హే, వచ్చేసాడు వచ్చేసాడు, నేనే గుర్తుపట్టలేదు. ఎంత తెల్లగా అయిపోయాడే. అవును చూడు ఎంత తెల్లగా అయ్యాడు. నువ్వు ఇంకా బయలుదేరలేదా? 10 మినిట్స్ లో బయలుదేరుతాను. ఓకే మరి తొందరగా వచ్చే. యా ఓకే బై. యా బై. లాస్ట్ మినిట్ లో వర్క్ వచ్చింది, రావడం కుదరదు. ఓకే నో ప్రాబ్లం. సార్ సార్ ఒక్కసారి లోపలికి వెళ్ళి రావచ్చు. సారీ సార్, నాట్ అలౌడ్. 9 o'clock ఫ్లైట్ ల్యాండ్ అయింది సార్, ఇప్పుడు 11 అయింది సార్. తను వచ్చిందో లేదో తెలియదు సార్. సెక్యూరిటీ రీజన్స్ పంపించడం కుదరదు. 2 minutes సార్, ఇలా వెళ్ళాలా వచ్చేస్తాను సార్. తను ఫస్ట్ టైం సార్ హైదరాబాద్ రావడం, పైగా ఏజ్డ్ కూడా. లోపల ఏమైనా ప్రాబ్లం అయితే కష్టం సార్. ఓకే, యు డూ వన్ థింగ్, గో అండ్ చెక్ ద ఎగ్జిట్ ప్రాసెస్. ఆమె బయటకు వచ్చిందో లేదో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? వస్తున్నారా? వచ్చాను. ఓ, మరి ఎవరికోసం వెయిట్ చేస్తున్నారా? లేదు, యాక్చువల్లీ నా ఫ్లైట్ రేపు ఉంది. అప్పటిదాకా ఇక్కడే ఉంటారా? ఆంచు అన్కంఫర్టబుల్. యా, బట్ ఇట్స్ ఓకే. యూనో, యూ షుడ్ చెక్ ఇన్ టు ఏ హోటల్. మా ఇంటి దగ్గర చాలా మంచి హోటల్ ఉంది, ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఐ క్యాన్ డ్రాప్ యూ దేర్. మీరు ఎవరిని పికప్ చేసుకోవడానికి రాలేదా? లేదు. మరి మిమ్మల్ని అక్కడ చూశాను. నేను ఎయిర్పోర్ట్కి టైంపాస్కి వస్తుంటాను. సారీ, యాక్చువల్లీ దట్ వాజ్ ఎ జోక్. పికప్ చేసుకోవడానికి వచ్చాను, బట్ సమ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. బై ద వే, ఐఎమ్ చాక్స్. చాక్స్? యా. నార్త్ ఇండియన్? నో, తెలుగు చక్రవర్తి. ఏ రాజ్యానికి? యాక్చువల్లీ మా నాన్నగారు మిథున్ చక్రవర్తికి పెద్ద ఫ్యాన్, అందుకే చాక్స్ అని పెట్టారు. అప్పుడు మిథున్ అని పేరు పెట్టుకోవాల్సింది. అది ఆయన పేరు కదా. ఇద్దరు పేరు మిథున్ మిథున్ అయితే అందరు కన్ఫ్యూజ్ అవుతారని. ఓ యా. మీ ఐడి ప్లీజ్. పాస్పోర్ట్? ఓకేనా? యా యా, జస్ట్ ఎ సెకండ్. థాంక్ యూ. నేను స్కాన్ చేసి పంపిస్తాను, మీరు పైకి వెళ్ళండి. దిస్ ఈజ్ యువర్ కీ. థ్యాంక్ యూ. Yeah. Can I have some water? Sure. Abba, tala noppiga undi. Coffee unte bond kada. Order cheyamantara? Ikkada ammutara? Just a second. Hello? Yeah, can I get a coffee? Thank you.
అదేంటి మీ తాగరా? నో, యాక్చువల్లీ ఐమ్ వెరీ టైర్డ్. నెక్ పెయిన్? యా, 10 hours ఫ్లైట్ కదా, కూర్చొని కూర్చొని పట్టేసింది. మసాజ్ చేయనా? ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. ఐ హావ్ మ్యాజిక్ ఇన్ మై హ్యాండ్స్. నో, దట్స్ ఓకే. కమెన్. మీ పాస్పోర్ట్ మేడం. యా, థ్యాంక్ యూ. యా, నేను కాఫీ కల్పిస్తాను. యాక్చువల్లీ నెక్ పెయిన్ ఇగ్నోర్ చేయకూడదు. వద్దన్నాను కదా. సారీ. హలో అంకుల్. హా అంకుల్, చెప్పండి. లేదు, ఐ మీన్ నేను ఆల్రెడీ హోటల్కి వచ్చేసాను. ఈ టైంలో మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. యా యా, ఓకే. రూమ్ నెంబర్ 601, ఆయిస్టర్ సూట్స్. యా, థ్యాంక్ యూ. చెక్స్. యా, నువ్వు త్వరగా కాఫీ తాగాయి. వన్ ఆఫ్ మై రిలేటివ్ ఇస్ కమింగ్ టు పిక్ మీ అప్. హలో మాధవ్. అన్న, శోభ ఆయిస్టర్ హోటల్లో రూమ్ నెంబర్ 601లో ఉందంటరా? ఏంటి? శోభ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయిందంట. నువ్వు పని చెయ్యి, అక్కడికి వెళ్ళి తన ఇంటికి తీసుకొచ్చి. నేను చూస్తాను. బాయ్. శోభ ఎంటి. ఎంటి కాదమ్మా, ఆంటీ. హాయ్. యా యా, ఐల్ సీ యూ. యా, బాయ్. ఏంటి, ఏమైనా మర్చిపోయారా? శోభ, నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. మాధవ్, సో చాక్స్, మీకు పెళ్ళి కూడా ఫిక్స్ అయింది కదా? శోభ, శోభ ప్లీజ్, శోభ ప్లీజ్, శోభ ప్లీజ్, నాతో రండి. శోభ, మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? శోభ. Can I buy you a drink? What? నేను మీకు ఏమైనా డ్రింక్ కొనిగలనా? వద్దన్నాను కదా. గ్రోఅప్ మాధవ్. ఇలాంటి వాడు పెళ్ళి అవుతుంది రాసు. నువ్వైతే పారిపోయావు, నేను ఎక్కడికి పోను. ఎందుకు చేసుకోకూడదురా? ఉత్తేజగాడు కూడా నాలంటాడేగా, ఆడి చేసుకోలేదా? ఆడేరన్న గురువు. ఇంతకాలమైనా నీకు ఉత్తేజగాడు అర్థం కాలేదా? నిజంగా నిజమైన ప్రేమ ఏంటో తెలిసినప్పుడు నీకే అర్థం అవుతుంది. హలో. హలో హలో, వినిపిస్తుందా? హలో, ఇదివరకు ఇలాంటి పనులన్నీ చేస్తుంటే మజా వచ్చేదిరా, ఇంకా నా వాళ్ళు కావట్లా. పరిగెత్తి పరిగెత్తి కలిసిపోయినరా. అది నీ తప్పు కాదురా. కుక్కతో ఒక వంకర అన్నట్టు నువ్వు అంతే. సేమ్ యు నో డాగ్ స్టైల్. యు వాంట్ చేంజ్? అరే, నాకు జీవితాంతం అలా ఉండాలని లేదురా. ఐ వాంట్ టు చేంజ్. తనకి మొత్తం చెప్పేస్తా.
ఇప్పుడు ఈ టైంలో ఏదో అవసరం రా, ఇక్కడ ఆపన్నా. कितना हुआ? 200 सर. 200? यहाँ से यहाँ को 200? अरे अरे आगर, अरे माधव, ये इंट्रा? Are you crazy or what? अरे, ना लाइफ लो अन्य क्रेजी बनने चाहिए सर. फर्स्ट टाइम आपको मंच पर जाने दहरीन देख चुका रहा. ना नाप को. अरे नी, नी बक्कलो दहरीन. अरे नी दहरीन चुपिया लंटे चुपी रा. आमे चप्पा लंटे चप्पू. खानी तागना पुर काद रा. दिगिन तरवात, दिगिन तरवात. You're right. అబ్బా వీటితో చావచ్చింది కదరా భయ్, ఇప్పుడు తాగినంతా తీయడట్టుంది. అరే అయితే నేను దిగేదాకా ఎక్కడే ఉంటాను, ఇంటికి వెళ్ళి చూడు. ఇలా పెళ్లి చేసుకుంటావు కదరా, చేసుకున్న తర్వాత చెప్పరా? పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తే మోసం అవుతుందిరా. అరే నీ ఎడ్డిన అయ్యా, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చావా? తాగొచ్చావా? రాధ, అది నువ్వు చాక్స్? సారీ, నేను చాక్స్ గురించి చెప్పి నీకు టెన్షన్ పెట్టాను. నువ్వు సారీ చెప్పక్కర్లేదు. యాక్చువల్లీ నేను చాక్స్ గురించి రాలేదు. దెన్ Radha, I am a player. Huh?
అంటే నాలాంటి వాడిని అలానే అంటారు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు సెక్స్పై కంట్రోల్ ఉండదు. ఐఎమ్ ఎ సెక్స్ అడిక్ట్. వాళ్ళు వీళ్ళు వేళాపాళ ఏముండవు. చూడటానికి బాగానే ఉన్నావు, ఇలా తాగి రోడ్డు మీద పడుకోవటానికి సిగ్గుగా లేదు. సారీ సార్, సారీ. వెళ్ళు, వెళ్ళరా ఇంటికి. మాధవ్ ఏమైంది రా, అతను చెప్పేశావా? ఐఎమ్ సారీ, ఇది నేను నీకు ముందే చెప్పాలి, బట్ ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. నువ్వు సెక్స్ అడిక్టా? నో నో, అడిక్షన్ అంటే ఇట్స్ జస్ట్ ఎ హ్యాబిట్. మన ఎంగేజ్మెంట్ తర్వాత ఎవరితో అయినా? ఒకసారి ఇంకా ఇక్కడే ఉన్నావా? సిగ్గులేదు? గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఏం మాట్లాడుతున్నావురా? కార్డ్స్ కూడా పనిచేసాం. నేను వెళ్ళి తనతో మాట్లాడతా, నచ్చ చెప్తాను రా. అలా రియాక్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ చేతిలో నుంచి జారిపోయింది. ఉండనివ్వు. రాధా, ఐ డోంట్ డిజర్వ్ యూ. నువ్వు చాక్స్నే పెళ్లి చేసుకో. ఐ మీన్, అట్లీస్ట్ అతను నీతో ఆనెస్ట్గానే ఉన్నాడు. మీరిద్దరు ప్రేమించుకున్నారు కూడా. నాకు బాధగా ఉంటుంది, బట్ ఐ డిజర్వ్ ఇట్. నాకు చాక్స్కి అసలు బ్రేకప్ ఎందుకు అయిందో తెలుసా? నేను అతని వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను. ఇది తెలిసి అతను నన్ను పెళ్లి చేసుకుంటాడనుకున్నా, కానీ అతను అది నీ తప్పు, అబార్షన్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఐ జస్ట్ కిల్ ద బేబీ. ఒక నిండు ప్రాణాన్ని చంపేశాను. అలాంటి వ్యక్తిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? తన అవసరం నాకున్నప్పుడు తను నాతో లేడు. హాస్పిటల్ కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. నువ్వు పెళ్లికి ముందే ఈ విషయం చెప్పావు. ఇట్స్ నాట్ ఈజీ. కావాలనుకుంటే నువ్వు ఈ విషయం నా దగ్గర దాచుండొచ్చు. నాకు పెళ్ళైన తర్వాత తెలిసిన అండ్ దట్ వుడ్ హావ్ బీన్ వర్స్. ఆర్ యు రిలీవ్డ్? అరేంజ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి తేడా ఏముంది? వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ద సేమ్ థింగ్, ట్రస్ట్, నమ్మకం. అంతా మన మంచికి జరిగింది. Let's start up fresh. ఇప్పటి నుంచి ఇద్దరం కొత్త జీవితం ప్రారంభిద్దాం. Why wouldn't it work? Radha, I love you. I really love you. I love you too. Madha, నువ్వు ఇది షేర్ చేసుకుంటావు కదా? ఇది నీకు ఇష్టం అనుకున్నా. మాధవ్, నువ్వు మన కోసం ఒకసారి హెచ్ఐవి టెస్ట్ చేసుకోవాలి. అరేంజ్ మ్యారేజ్లో ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది కదా?
కరెక్టే చెయ్యాలి. మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసు కదా. చాక్స్, నా గురించి మొత్తం చెప్పేసావా? మన గురించి డీటెయిల్గా చెప్పావా? ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? ఏం లేదు, మా ఇద్దరు గతం గురించి చెప్పిందా అని. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నేను ఎక్కడున్నా కదా, నువ్వు చెప్పు. చిల్ బేబ్స్, చిల్. అమ్మాయి వెనకాల దాక్కుంటాడరా. చిల్, చిల్ బేబ్స్, చిల్. డోంట్ కాల్ మీ బేబ్స్, ఓకే? ఐ యామ్ నాట్ యువర్ బేబ్. ఆపండి ప్లీజ్. కోపం తగ్గించుకో. హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తుంది? నువ్వేనా డాక్టర్? హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది చెప్పు. హార్ట్ అటాక్ కి ఫైవ్ సింప్టమ్స్ చెప్పు. వాడేమైనా డాక్టరా? వాడేమైనా డాక్టరా? మరి హార్ట్ అటాక్ వస్తుందంటే ఏంటి? ఇట్స్ ఓకే. పిచ్చోడివా, వాడుతో గొడవ పడ్డావు. అరే నేను వాడితో గొడవ పడలేదురా, గొడవ పడినట్టు ఊహించుకున్నా అంతే. మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసు కదా. యా యా చాక్స్, ఐ నో ఐ బిన్ బిహేవింగ్ లైక్ ఎ జర్క్ లేట్లీ, బట్ మీకు బెస్ట్ విషెస్ చెప్దామని వచ్చాను. ఐ విష్ యూ గైజ్ అ హ్యాపీ లైఫ్ టుగెదర్. అండ్ నా వల్ల ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చుంటే I'm sorry about it. No, 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 no. It's okay. No problem. Shit happens. Avutunde. Kada? Huh? Shit happens. Huh. I guess shit happens. Mari Shobha gurinchi pinnedithe avu cheppesthe am cheptu naaku telusam cheptu 14 years experience ha by chance chepthe chepthe cheppani amma nanna mundu edano avutanu ante ga కానీ రాధనైతే పెళ్లి చేసుకుంటాగా. ఊరి నిండా బోరులు ఊరించి సంపుతుంటారు, ఊరబెట్టి సోకును అబ్బ ఊపిరాడనివ్వరు. నాది సిటారు బొమ్మనున్న గుండెకాయ, ఆడసుప్పులు కెర్రాలిపోయ సింతకాయ, సిర కట్టుంటే చెట్టుకైన ఎంత మాయ, గుండె పట్టాసులాగా కొట్టుకుంటదయ్యా. ఉన్నదేమో చానడు దాని కుప్పనంత ఊపుడు. తన దొంగలించు తుమ్మెదంటే హంటర్, వీడు హంటర్, వీడు హంటర్, వీడు మీద ఉన్న కుర్రగారు మెంటర్. Gotta make me crazy, I think about you daily. Tonight I wanna let me take a selfie. Oh God, I wanna be your robot. Suddenly get done on me, come on me. Feel the pleasure, every corner ninne. Pratesu kundal ninne, shubesu kundal nanne. Kutesi pube pillow, pillow. Atta, kundello kichi hitu, na side rave. Pitta, patilu chuse dillo, dillo. Ah, upu karau tinnadi Guru kodu gode. గొడవని దూకుతుందే ఆ పైన, మెడలో దూరుతుందే సందేలా, సందెల్లో పాకుతుందే మిట్టైతో, మసాలా కోరుతుందే అంత. కోడె నాగులాగా లేచి తెల్లారులు బొక్క కంగారు పెట్టేస్తదేదో, పాడు ఆస ముండికేసి జంటేది అంటూనే నర్రాలు పిండేస్తదే ఏందో. నరజన్మ భోవరమురా, నవరసములు ఉండాలిరా. విందైనా పొందైనా ఇంకాస్త డోసుంటే ఈ జన్మ కసలైనా పరమార్థం ఉంటుంది.